ఓం శ్రీ సాయి సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం శ్రావణమాస సచ్చరిత పారాయణలో భాగంగా ఈరోజు మనం ఇరవై మూడవ అధ్యాయాన్ని మనం మననం చేసుకుందాం ఈ ఇరవై అధ్యాయం ఎంత విశిష్టమైందంటే మనకు గురువుతో ఉన్నటువంటి గొప్ప అనుబంధాన్ని తెలుపుతుంది ఈ ఇరవై మూడవ అధ్యాయం మహామధురమైనటువంటిది శ్యామ పాము కాటు కథ ఇందులో ఉంటుంది ఆ పాము కాటు కథలో నన్ను వెలివేస్తే నన్ను హక్కున చేర్చుకోకపోతే మరి ఏ దైవము నన్ను రక్షిస్తుందన్నటువంటి సంశయంతో ఉన్నటువంటి శ్యామాను ఎంత ఆప్యాయంగా బాబా రక్షిస్తారు గురువాజ్ఞ విషయంలో హేమా హేమీలు ఓడిపోయినటువంటి సంఘటన కాకా సాహెబ్ దీక్షితును మేరు పర్వతం వలే బాబా చూపించినటువంటి కథ ఇందులో అద్భుతంగా ఉంటుంది ఇరవై మూడో అధ్యాయము రసరమ్యమైనటువంటిది ఎందుకంటే గురువు యొక్క ఆజ్ఞకు సంబంధించి ఎలా ఉండాలి అదేవిధంగా ఉత్తమమైనటువంటి శిష్యులు భక్తులు దేనిని ఆచరించాలి గురువుకు జీవితాన్ని అంకితం చేసిన తర్వాత సద్గురువు ఎంత భద్రంగా తన భక్తులను చూసుకుంటారు ఇటువంటి మధురమైనటువంటి కథలు ఇరవై మూడో అధ్యాయంలో ఉంటాయి అంతేకాదు మానవుడు ఎటువంటి భ్రమల్లో జీవిస్తాడు అసలైనటువంటి స్వాతంత్రం అసలైనటువంటి స్వేచ్ఛ ఎక్కడ లభిస్తుంది అనేటువంటి విషయాలు ఇరవై మూడో అధ్యాయంలో ఉంటాయి ఎందుకంటే గురువు పాదాలయందు ప్రేమపూర్వకమైనటువంటి భక్తి యోగమే అనర్థాలను ఉపశమింపజేసేటువంటి మార్గం మనకు వచ్చేటువంటి అనేక సమస్యలు కావచ్చు సవాళ్ళు కావచ్చు వాటి పరిష్కారానికి ఒకటే ఒక మార్గం అని చెప్పి సచరిత చెప్తుంది అదే గురు పాదాలయందు ప్రేమపూర్వకమైనటువంటి భక్తి కలిగినటువంటి వారిని ఆపదలు కానీ లేకపోతే సంశయాలు కానీ ఇవేవి కూడా వారి జీవితాలకు అడ్డంకులు కావు వచ్చేటువంటి కష్టాలు అనేక రకాలైనటువంటి సమస్యలు గురు పాదాలయందు ఉన్నటువంటి అచంచలమైనటువంటి భక్తి వాటిని నీటి బుడగల్లాగా పగలగొట్టేస్తుంది ఇంత గొప్ప శక్తి కేవలము చరణాలయందు మనకు ప్రేమపూర్వకమైనటువంటి భక్తి ఉంటే వస్తుంది ఈరోజు మనకు తెలియకుండానే మనకు గొప్ప శక్తిపాతం మనకు జరుగుతుంది అది ఎలా అంటే కేవలం బాబా పైన ఉన్నటువంటి ప్రేమకు ప్రతిఫలంగా బాబా మనకు అద్భుతమైనటువంటి శక్తిపాతాన్ని మనకు చేస్తారు ఆ శక్తిపాతము కేవలము మనకున్నటువంటి ప్రేమపూర్వకమైనటువంటి భక్తి వల్లనే ఆ శక్తిపాతం మనలోకి వస్తుంది అంతే తప్ప ఏదో మంత్రంతోనో తంత్రంతోనో అసలు రాదు వాటితో ఏమాత్రం కూడా అవసరం లేదనేటువంటి విషయాన్ని శ్యామా పాము కాటు కథ మనకిందులో చెప్తుంది ఇరవై మూడో అధ్యాయంలో అనేక అద్భుతమైనటువంటి విషయాలు ఉంటాయి ఈ ఇరవై మూడో అధ్యాయంలో ఒక యోగాభ్యాసికి సంబంధించినటువంటి వ్యక్తి గురించి చెప్తాడు నానాసాహెబ్ చంద్రకర్తో పరిచయం ఉన్నటువంటి యోగాభ్యాసం చేసినటువంటి ఒక వ్యక్తి బాబా దగ్గరికి వస్తాడు ద్వారకామిలో ఉన్నటువంటి బాబాను దర్శించుకోవడానికి నానాసాహెబ్ సమేతంగా వస్తాడు ఆ యోగాభ్యాసి వచ్చేసరికి బాబా మసీదులో ఉల్లిపాయ రొట్టెను నంజుకొని తింటూ ఉంటాడు వచ్చినటువంటి ఆ యోగాభ్యాసి యొక్క ఉద్దేశం ఏమిటంటే అతను ఒక గురువు దగ్గర అనేక సంవత్సరాలుగా శిష్యరికం చేసి అనేక విద్యలు నేర్చుకున్నారు యోగాభ్యాసంలో కానీ తనకు సమాధి స్థితిలో ఉండేటువంటి అవకాశం రావట్లేదు ఎంత ప్రయత్నించినా సరే తను సమాధి స్థితిలోకి వెళ్ళలేకపోతున్నాడు గొప్ప యోగీశ్వరుడైనటువంటి శ్రీ సాయి బాబా నాకు తప్పకుండా యోగాభ్యాసంలో సమాధి స్థితిని నేర్పిస్తారని చెప్పి షిరిడీకి వస్తాడు కానీ బాబా చద్ది రొట్టెతోటి ఉల్లి అన్నం తినడం చూసి ఈ ఉల్లి తినేటువంటి ఆయన నాకేమి నేర్పిస్తాడని చెప్పి మనసులో అనుకుంటాడు నానాసాహెబ్తో వచ్చి బాబా పాదాలకు నమస్కరిస్తాడు నమస్కరించగానే వెంటనే బాబా అంటాడు నానా ఎవరైతే ఉల్లిని అరాయించుకుంటాడో వాడు మాత్రమే దానిని తినాలి అని అంటాడు వెంటనే ఆ వ్యక్తికి బాబా యొక్క సర్వజ్ఞత అర్థమవుతుంది బాబా పాదాలు పట్టుకొని బాబా మీరు సర్వేశ్వరులు మీరు అనుగ్రహిస్తే ఏదైనా అసాధ్యం అనేటువంటిది ఉండదు కాబట్టి నన్ను అనుగ్రహించండి అంటే బాబా అతనికి విభూతి ప్రసాదం పెట్టి ఆశీర్వదించి అక్కడి నుంచి పంపిస్తారు అంటే మనం అందరం అనుకుంటాము మనం ఉన్నటువంటిదే పెద్ద బ్రహ్మలోకం అని అనుకుంటాం మురికి గుంట చాలా చిన్నగా ఉంటుంది దాంట్లో ఎప్పుడు కూడా మురికి నీరు ఉంటాయి కానీ అందులో పడుకునేటువంటి పంది అదే దానికి పరమసుఖమైనటువంటి ప్రదేశంగా భావిస్తుంది జీవుడు కూడా అంతే తను బ్రతుకుతున్నటువంటి లౌకికమనేటువంటి కంపు చాలా దారి దారితీసినా సరే అందులోనే ఉండాలని చెప్పి జీవుడు అనుకుంటాడు జీవుడు ఎప్పుడైతే అందులో నుంచి బయటికి వచ్చి సద్గురు అనేటువంటి సుగంధాన్ని ఆస్వాదిస్తాడో ఇక ఆ మురికి గుంట వైపు వెళ్ళడు లౌకికం అనేటువంటిది మురికి గుంట వంటిది చాలా మట్టుకు మనం అందులో ఉన్నంతసేపు చాలా హాయిగా సుఖంగా అనిపిస్తుంది మనం పందులను చూస్తే అనుకుంటాం కదా ఏంది ఇంత మురికి గుంటలో పడుకుంది ఇంత అశుద్ధము కంపు కొట్టిపోతున్నాయి నీళ్ళు కానీ దానికి అదే అద్భుతమైనటువంటి స్వర్గధామం మానవుడు కూడా బయట అద్భుతమైనటువంటి సద్గురు అనేటువంటి స్వర్గధామం ఉన్నప్పటికీ కూడా లౌకికమనేటువంటి మురికి కుంటలో ఉండి అదే నా స్వర్గం అని చెప్పి అనుకుంటాడు రామచిలుక కూడా అంతే కదా ఒక పంజరంలో బందీ అయినటువంటి రామచిలుక అనుకుంటుంది నాకేం తక్కువ నా యజమాని రోజు మంచి జాంపండ్లు పెడుతున్నాడు మిరప్పండ్లు పెడుతున్నాడు చక్కగా ఈ పంజరానికి ఊగడానికి కావలసినటువంటి ఊయల ఉంది లోపల ఆ చువ్వను పట్టుకొని నేను ఊగుతున్నాను అసలు కాలైనా కాస్త కదిలించకుండా అన్నీ నా నోటి దగ్గరికి వస్తున్నాయే నేను ఎందుకు కష్టపడాలి అని చెప్పి అనుకుంటుంది కానీ ఏదో ఒకరోజు ఆ రామచిలక కాళ్ళకు అంజనం వేసి ఎవరో ఒకరు చూపెడతారు చూపెట్టి ఆ రామచిలక యొక్క బోను ద్వారం తెరవగానే అది ఎగురుకుంటూ ఆకాశంలోకి వెళ్ళిపోతుంది ఆకాశంలోకి వెళ్ళి చూస్తుంది అబ్బా ఇంత ప్రకృతి రమణీయతను నేను ఇన్ని రోజులు కోల్పోయానా ఇష్టమొచ్చిన చోట ఇష్టమొచ్చిన చెట్టు యొక్క జామ పండ్లను నేను తినవచ్చు మిరపన మిరప పళ్ళను తినవచ్చు చక్కటి ఫలాలు యజమానైతే ఒకటే ఫలం పెట్టాడు కానీ ఇక్కడ ఈ సువిశాలమైనటువంటి ఈ ప్రపంచంలో నాకు కావలసినటువంటి దాన్ని నేను స్వయంగా సాధించుకోవచ్చు అని చెప్పి ఆ పంజరం బతుకు వృధా ఈ సువిశాలమైనటువంటి ఈ జగత్తే చాలా అద్భుతమైందని చెప్పి రామచలక భావిస్తుంది అదేవిధంగా జీవుడు కూడా లౌకికాల్లో మునిగి ఉన్నప్పుడు అవి మాత్రమే చాలా గొప్పవని చెప్పి భావిస్తాడు కానీ ఎప్పుడైతే లౌకిక జీవితంలో గురువు ఒక్క తోపుతోసి తన ప్రపంచంలోకి తెచ్చుకుంటాడో ఆ సద్గురువు ప్రపంచం చాలా అద్భుతంగా అనిపిస్తుంది అక్కడ శాంతికి కొదవు ఉండదు కరుణకు కొదవు ఉండదు దయాగుణానికి అస్సలు మనం ఎవరి దగ్గర కూడా చేయిజాల్చాల్సినటువంటి అవసరం లేదు అన్ని దయాగుణము శాంతి సుఖము సౌఖ్యము నీ జీవితానికి కావలసినటువంటివన్నీ కూడా సద్గురు అనేటువంటి సువిశాల ప్రపంచంలో నీకు దొరుకుతూ ఉంటాయి అప్పుడు అసలైనటువంటి నీ జీవితం అక్కడ ప్రారంభమవుతుంది అంటే సద్గురువు యొక్క సహచర్యము ఎంత గొప్పది చిలక ఎట్లయితే పంజరంలో నుంచి బయటికి వచ్చి ప్రకృతి రమణీయతను చూసి మురిసిపోతుందో మనం కూడా లౌకికంలో నుంచి సద్గురు మార్గంలోకి వచ్చిన తర్వాత మనం కూడా జీవితం అంటే ఇంత ఆనందదాయకంగా ఉంటుందా జీవితానికి కావలసినటువంటివి ఇవి కదా సుఖము శాంతి కదా స్థిరత్వం కదా ఏకాగ్రత కదా ఇవేవీ లేకుండా ఒక చంచల మనస్సుతోటి ఆ లౌకికంలో పడిగి నేను కొట్టుమిట్టాడిపోయాను నా జీవితం ఎంత వృధా అయిందని చెప్పి మనం కూడా భావిస్తాం అయితే సద్గురువు యొక్క సహచర్యం దొరికినటువంటి వాళ్ళు అదృష్టవంతులు కేవలం సద్గురు యొక్క సహచర్యం దొరకగానే కాదు దానిని అనుభవించేటువంటి శక్తిని ఆస్వాదించేటువంటి యుక్తిని ఇవ్వమని చెప్పి మనం బాబాను ప్రతిరోజు కూడా ప్రార్థించాలి ఎప్పుడైతే జీవుడికి ఈశ్వరుడి యొక్క అనుగ్రహం సద్గురువు యొక్క అనుగ్రహం దొరుకుతుందో ఈ రెండు లభిస్తే ఇక బంధనాలు విడిపోయి ఆనంద సుఖాలను స్వతంత్ర సుఖాన్ని మనం అనుభవిస్తాం ఎందుకంటే లౌకికంలో ఉన్నప్పుడు మనము రకరకాల బంధాలకు కట్టుబాట్లకు మనం ఉండాల్సి వస్తుంది స సమాజంలో లౌకికంగా ఉన్నటువంటి కట్టుబాట్లకు అనుగుణంగా మనము మెదలాల్సి వస్తుంది కానీ సద్గురువు వద్దకు వచ్చిన తర్వాత నీ కాళ్లకు సంఖ్యలు ఉండవు నీ చేతులకు బంధనాలు ఉండవు స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితం అది కూడా సద్గురువు చూపినటువంటి ధర్మ మార్గంలోని జీవితం చాలా స్వేచ్ఛాయుతంగా నడుస్తుంది ఇతరులతో నీకు పని లేదు ఇతరులతో నీకు పోలిక లేదు ఇతరులకు లభించినటువంటిది నాకు లభించాలి ఇతరులకు ఉన్నటువంటి సంపద నాకు ఉండాలనేటువంటి చింత ఉండదు కేవలం సద్గురువు అనేటువంటి గొప్ప మణి దొరికింది ఆ మణి నాకు కావలసినటువంటి దాన్ని కావలసినటువంటి సమయానికి అది అందిస్తున్నటువంటి ధైర్యం సచ్చరిత మనకిస్తుంది సద్గురువు యొక్క సహచర్యం కూడా మనకిస్తుంది ఈ ఇరవై అధ్యాయంలోనే శ్యామ పాము కాటుకు సంబంధించినటువంటి కథ చెప్తాడు శ్యామ పాము కాటుకు బాబా ఎటువంటి ఉపాయం చేశారో చాలా అద్భుతంగా ఇక్కడ చెప్తారు సుమారు రాత్రి ఏడు గంటల సమయంలో శ్యామ చిటికన వేలికి పాము కరుస్తుంది పాము కరవగానే దాన్ని గుర్తించినటువంటి శ్యామ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చెప్తాడు చాలామంది అంటారు పద పద విటోబాకు దగ్గరికి వెళ్దాం విటోబా దగ్గర పాము కాటుకు మందు పెడతారు అని అంటాడు అక్కడే ఉన్నటువంటి నిమోన్కర్ అంటాడు వెళ్ళి వెళ్ళి ఊది తెచ్చుకోపో అంటాడు అందరూ కూడా విటోబాకు వెళ్ళమంటాడు ఇక్కడ నిమోన్కర్ మాత్రము వెళ్ళి ఊది తెచ్చుకోపో అని అంటాడు చాలా దీనంగా ద్వారకామయ్యిలోకి శ్యామ ప్రవేశిస్తూ ఉంటాడు మండపం వద్దకు రాగానే బాబా ఆగ్రహంతో ఊగిపోతూ లేచి నిలబడతాడు బట్టు పైకి ఎక్కవద్దు ఎక్కావంటే అంటే కపర్దార్ పో కిందకు దిగిపో అంటూ గట్టిగా అరుస్తారు నిప్పులు జరుగుతున్నట్టు ఆగ్రహంతో ఊగిపోతారు బాబా అది చూసినటువంటి శ్యామ గాబరా పడిపోతాడు ఏమిటి విచిత్రం ప్రతిరోజు కూడా ఎంతో ఆప్యాయంగా దగ్గరకు తీసుకునేటువంటి నా సద్గురువు ఈరోజు నన్ను తిరస్కరిస్తున్నాడు నాకు పాము కాటు వేసినటువంటి విషయము ఆయనకు తెలుసు అయినా సరే నన్ను మసీదు మెట్లు ఎక్కవద్దంటున్నాడు ధైర్యం సడలిపోయి ఆ మండపం కిందనే కూర్చుండిపోతాడు ఇక నేను ఎక్కడికి వెళ్ళను చావైనా రేవైనా ఇక్కడే అని చెప్పి అక్కడే కూర్చుంటాడు అయినా సరే బాబా కోపం చల్లారదు ఒకవైపేమో చిటికన వేలు మండుతూ ఉంది మరొక వైపు బాబా యొక్క ఆగ్రహం తగ్గట్లేదు అక్కడే కూర్చొని దీనంగా విధంగా మనసులో అనుకుంటాడు మసీదు నా పుట్టినిల్లు నేను సాయికి కన్న కొడుకును మరి కన్న తల్లే ఇవాళ ఇంతగా కోప్పడుతుంది ఎందుకు పాము కాటేసింది అన్న వేదనను తల్లి వద్ద కాక మరెక్కడ చెప్పుకుంటాం కానీ ఆ తల్లే తన్ని తరిమేస్తే ఇక తన గతేమిటి అని దీనంగా మొహం పెట్టుకొని కూర్చుంటాడు బిడ్డలకు కన్నతల్లి ఎలాగో మాధవరావుకు బాబా కన్నతల్లి ఇటువంటి అనుబంధం అహర్నిసలు ఉండగా మరి ఈరోజు ఇదేం పరిస్థితి తల్లే తన్ని తరిమేస్తే ఇక బిడ్డను రక్షించేటువంటి వారు ఎవరు అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక ప్రాణాలపైన ఆశ వదిలేసుకుంటాడు ఇంకొక ఆప్షన్ ఉంది ఇక్కడ తీసుకోవచ్చు విటోబా దగ్గరికి వెళ్ళవచ్చు వెళ్ళలే నాకు ఏమవసరం నా కన్నతల్లి అయినటువంటి సద్గురువు ఉండగా నేను ఇంకొక చోటికి ఎందుకు వెళ్ళాలి ఇక్కడ చాలా మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే అచంచలమైనటువంటి విశ్వాసం బాబా నిన్ను ఆశ్రయించిన తర్వాత మరెవరినీ కూడా నేను ఆశ్రయించను ఇంకా నాకు ఎవరి ఆశ్రయము అవసరం లేదు నువ్వు నిరాదరించావంటే ఇక ఏ దేవత ఏ ఏ గురువు నన్ను ఆదరించడు నీ దగ్గర నిరాదరణ కోల్పోయిన తర్వాత నాకు ఇంకొక చోట ఆదరణ ఎట్లా లభిస్తుంది ఇంకో చోట ఆదరణ లభించాలంటే అక్కడ నాకు రుణానుబంధం ఉండాలి అక్కడ కాదు కదా నా రుణానుబంధం నీ పాదాల వద్ద కదా ఆ రుణానుబంధం ఇది మనందరము గుర్తుపెట్టుకోవాలి చాలామంది చాలా సడన్గా మనం కొంత టర్న్ అవుతూ ఉంటాం బాబా ఈ పని చేయడేమో ఇంకెక్కడికైనా పోతే అవుతుందేమో అస్సలు అటువంటి చింత ఎవరికీ కూడా రాకూడదు ఆలోచన ఉండకూడదు ఎందుకంటే బాబా ఏది చేసినా మన మేలు కోసమే చేస్తాడు ఎందుకు ష్యామాను నిరాదరించాడు కోపం మొత్తం తగ్గిపోయిన తర్వాత బాబా మళ్ళా ష్యామాతో చాలా సౌమ్యంగా చెప్తాడు వెళ్ళి ఇంట్లో ఎటువంటి చింత లేకుండా ఉండు నీకు ప్రాణభయం తొలగిపోయినట్టే ఎటువంటి ఆపద నేను ఏమీ చేయలేదు వెళ్ళు అని చెప్పి బాబా ఆజ్ఞ ఇస్తాడు బాబా ఆజ్ఞ ప్రకారం వెళ్ళి ఇంట్లో ఉంటాడు ఒక పది నిమిషాలు కాగానే తాత్య వస్తాడు తాత్య రాగానే చెప్తాడు వెళ్ళు శ్యామా ఇంటికి వెళ్ళి అతనికి ఇష్టం వచ్చినటువంటిది తిని ఉండమని చెప్పు రాత్రి నిద్రపోవద్దని చెప్పు ఇంట్లోనే తిరుగుతూ ఉండు సుఖంగా ఉండు జాగ్రత్తగా ఉండమని చెప్పు అని చెప్తాడు ఆ తర్వాత దీక్షిత్ గారు మసీదుకు వస్తారు వచ్చినప్పుడు శ్యామ కనులు మూస్తాడేమో నిద్ర వస్తుందేమో నువ్వు నిద్రపోకుండా జాగ్రత్తగా చూసుకో అని అంటాడు ఆ రాత్రంతా కూడా ఇద్దరు చక్కగా సద్గురువు యొక్క లీలల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు గండం గడిచిపోతుంది ఇంటికి వెళ్ళినటువంటి గంట రెండు గంటలకే చిటికన వేలి యొక్క నొప్పి తగ్గిపోతుంది ఆ పోటు తగ్గిపోతుంది బాబా ఇక్కడ శ్యామాను ఉద్దేశించినటువంటి మాట ఒరే బట్టు పైకెక్కొద్దు అంటే ఆ విషాన్ని ఆజ్ఞాపించాడు అదేవిధంగా దిగు ఆల్రెడీ ఎక్కావు కొంత భాగానికి దిగు కిందికి దిగు అని చెప్పి బాబా ఆదేశించాడు బాబా దిగు కిందకు దిగిపో అనేటువంటిదే వారి యొక్క పంచాక్షరీ మంత్రం లౌకికంగా ఉండేటువంటి పంచాక్షరి మంత్రం కాదది బాబా యొక్క వాక్కులే పంచాక్షరీ మంత్రం ఇక్కడ బాబా యొక్క చమత్కారం చూడండి వారి యొక్క ఉపాయం చూడండి వారు ఆ పాము విషాన్ని తగ్గించడానికి మంత్రము వేయలేదు మంత్రాక్షరాలు చల్లలేదు విభూది రాయలేదు ఏదీ కూడా చేయలేదు కేవలం వారి నోటి నుంచి వచ్చినటువంటి వాక్కు అదే పంచాక్షరి అయింది అంటే బ్రతికి ఉన్నటువంటి జీవి ఇప్పుడు పాము మిరికర్ విషయంలో చెప్పాం వీడు నావాడు ద్వారకామై బిడ్డావాడు వాడిని నువ్వు ఏమీ చేయొద్దని చెప్పి సర్పాన్ని ఆజ్ఞాపి ఆజ్ఞాపిస్తే ఆ సర్పం ఏమీ చేయలేదు కానీ సర్పం కాదక్కడ సర్పం లోపల ఉన్నటువంటి విష అది ఆల్రెడీ చేతిలోకి వెళ్ళింది ఆ చేతిలోకి వెళ్ళినటువంటి ఆ విషం విషం ప్రాణం ప్రాణం కాదు జీవి కాదు దానికి ఆత్మ ఉండదు అయినా సరే ఒక ఆత్మ నుంచి వచ్చినటువంటి ఆ విషం అనేటువంటి ద్రవం కూడా బాబా యొక్క ఆజ్ఞను పాటిస్తుంది అనడానికి ఇది ఒక నిదర్శనం మనం సచ్చరితలో బాబా వర్షాన్ని ఆపాడు దుని మంటల్ని ఆపాడు బాబాకు పంచభూతాలు కూడా వారి ఆధీనంలో ఉంటాయని చెబుతాం అసలు జీవం లేనటువంటి విషము రోగపీడ ఇవన్నీ కూడా బాబా ఆధీనంలో ఉంటాయి బాబా దగ్గరికి వెళ్ళగానే ఎందుకు స్వస్థత మనకు చేకూరుతుంది మనకు ఏదైనా అనారోగ్యం చేరిందను చేరింది అనుకోండి మన శరీరంలో అదేమి జీవం ఉన్నటువంటిది కాదు అదొక జబ్బు అదొక వైరస్ కానీ అది కూడా బాబా యొక్క మాటని వింటుంది విషమే బాబా మాట విన్నప్పుడు మనకు వచ్చేటువంటి భవరోగాలు బాబా మాట వినవా నా వాణ్ణి వదిలిపెట్టు నా వాడు నా పాదాల చెంత శాంతిగా ఉండాలనుకుంటున్నాడు నా వాణ్ణి వదిలిపెట్టు అంటే అత్యాశ మనల్ని వదిలిపెడుతుంది దుర్బుద్ధి మనల్ని వదిలిపెడుతుంది మనలో ఉన్నటువంటి రోగపీడలన్నీ కూడా మనల్ని వదిలిపెడతాయి ఎలా అది అంటే బాబా యొక్క పంచాక్షరి మంత్రం వారు దేనినైతే ఆజ్ఞాపిస్తారో వారి వాక్యే అది పంచాక్షరి ఆ రోజు బాబా యొక్క వాక్యే శ్యామాకు పంచాక్షరి మంత్రమైంది మరి ఈరోజు మనకు రసపూరితమైనటువంటి కథలను వింటే గురు వచనాలయందు దృఢ విశ్వాసం కలిగి కర్మ అకర్మ వికర్మలు తొలగిపోయి గురు చరణాల ఎందు నిష్ట ఏర్పడుతుంది సులభాతి సులభమైన ఉపాయం సాయి పాదాలను హృదయంలో స్మరించుకోండి మాయ నీరసానికి ఇది ఒక్కటే తరుణోపాయం ప్రపంచంలోని భయం బహు బాధాకరమైనటువంటిది మాయ ద్వారా సంక్రమించేటువంటి దుఃఖమంతా కూడా ఈ గురు కథాశ్రవణం ద్వారా తొలగిపోతుందని చెప్తారు అదేవిధంగా మనలో ఉన్నటువంటి అనేక భవరోగాలు మనకు కలిగేటువంటి కష్టాలు అవన్నీ కూడా గురు కథలో ఉన్నటువంటి బీజాక్షరాలు అందులో ఉన్నటువంటి పంచాక్షరి మంత్రాలు బాబా యొక్క మధురమైనటువంటి మాటలే వా మనకు దుఃఖాలను తొలగించడానికి పంచాక్షరి మంత్రాలుగా మనకు ఉపయోగపడతాయి అనేక సంక్లిష్టమైనటువంటి సమయాల్లో బాబా తన భక్తులకు ఏ విధంగా శ్రేయస్సు కల్పిస్తారు ఇది ప్రధానంగా ఇరవై అధ్యాయంలో చెప్పబడుతుంది అందులో ముఖ్యమైనటువంటిది ఏంటంటే కలరా విపరీతంగా వ్యాపిస్తూ ఉంటుంది ఆ కలరా వ్యాపించినప్పుడు గ్రామంలో కొన్ని నియమాలు పెట్టారు వేరే ఊరు నుండి గ్రామంలోకి బండ్లు కానీ రాకపోకలు కానీ జరగకూడదు అదే కాదు జంతు కూడా జరగకూడదని చెప్పి నియమం పెడతారు అందులో మొదటి నియమం అంటే బాబాకు ఏ నియమాలు పట్టవు వారు స్వతంత్రులు కాబట్టి వారు దేనినైనా సునాయాసంగా ఛేదించగలుగుతారు అదేవిధంగా ఈ నియమం ఉన్నప్పుడు వేరే ఊరు నుండి ఒక వ్యక్తి కట్టెల బండిని తీసుకొని పొలిమొరలోకి వస్తారు రాగానే జనవంతా భూమి గుడి ఆ బండిని వెనక్కి పంపేయడానికి ప్రయత్నం చేస్తుంటారు వెంటనే బాబా అక్కడికి వస్తారు వచ్చి నాకు దునికి కట్టెల అవసరం ఉన్నాయి నేనే వాడిని తీసుకురమ్మన్నానని చెప్పి ఆ బండిని తీసుకొచ్చి సభా మండపంలో ఒక మూలకు ఆ కర్రలన్నీ కూడా దింపించి ఆ బండివాడికి కావలసినటువంటి పైకాన్ని ఇచ్చి పంపిస్తాడు బాబా ఎప్పుడు కూడా నిత్యాగ్నిహోత్రి వలె దునిని వెలిగిస్తారు కదా ఎప్పుడు కూడా కట్టెలు అవసరం ఆదివారం పూట కూడా సంత జరిగినప్పుడు కట్టెలను పోగు చేసి తీసుకొచ్చి అక్కడ పెట్టమనేటువంటి వారు తనకు వచ్చినటువంటి నుంచి డబ్బు ఇచ్చి ఆ కర్రలను తీసుకొచ్చి సభా మండపం దగ్గర వేయించేటువంటి వారు సభామండపానికి కానీ ద్వారకామయ్యకి కానీ తలుపులు లేవు అలా కట్టెలు ఉన్నప్పుడు మెల్లిగా ఒక్కొక్కరు వచ్చేటువంటి వాళ్ళు బాబా ఇంట్లో వంట సరికే వంట చెరుక అయిపోయింది లేదు మా ఇంట్లో చాలా దొడ్డు కర్రలు ఉన్నాయి మండట్లేదు కొన్ని కర్రలు పొయ్యి వెలిగించడానికి తీసుకెళ్తానంటే బాబా ఏమాత్రం కూడా వాటిని అబ్జెక్షన్ చెప్పకపోయేటువంటి వారు వచ్చి తీసుకెళ్ళిపోయేవారు అదేవిధంగా బండిని ఊర్లోకి రానియనటువంటి జనము బండి వచ్చి కట్టెలు అక్కడ పోసి వెళ్ళగానే మెల్లగా ఒక్కొక్కరు రావడం రెండు కర్రలు తీసుకెళ్ళడం ఒక్కొక్కరు రావడం రెండు కర్రలు తీసుకెళ్ళడం బాబా ఏమి అనకుండా ఉండిపోయారు ఎందుకోసమంటే ఆ విషయం బాబాకు తెలుసు ఊరిలోకి కర్రల బండి రాకుండా కర్రల కర్రలు అమ్మేవాడు రాకపోతే మరి ఇళ్ళల్లో వంట చెరుకు ఇబ్బందే కదా అందరికీ ఇబ్బంది ఉంది కానీ ఎవరు ధైర్యం చేయలేకపోయారు బాబా పరమాత్మ కాబట్టి ధైర్యం చేసి తీసుకొచ్చి అక్కడ పోయించాడు పోయించినటువంటి దాన్ని అందరూ తీసుకెళ్ళి అప్పటి వరకు సగం సగం వండుకున్నటువంటి వాళ్ళు ఈ కర్రలతోటి రోజు పుష్టిగా భోజనం వండుకున్నారు అంటే భక్తుల శ్రేయస్సు కోసమే బాబా ఏది చేసినా సరే బాబా దునికి అన్ని కట్టలు ఒకటేసారి అవసరం లేదు అయినా సరే ఎందుకోసం ఆ బండిని గ్రామంలోకి రాణించారు బాబాకు తెలుసు ఇంట్లో వంట చెరుకు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు కనీసం ఈ బండిని రాణిస్తే వారు ఆ దాన్ని వినియోగించుకుంటారు అంటే ఒక రకంగానేమో కట్టుబాట్లను అమలు చేయాలనేటువంటి పట్టుదల వాళ్ళకుంది కానీ ఇళ్లల్లో మాత్రం వంట వండుకోవడానికి కలిసినటువంటి కర్రలు లేవు ఇటువంటి ఇరకాటంలో సంకట స్థితిలో ఉన్నప్పుడు బాబా అద్భుతమైనటువంటి ప్రణాళిక చేస్తాడు మనము కరోనా అప్పుడు కూడా చాలామంది మనం అనుభవించాం కదా ఎక్కడికక్కడే కట్టడి చేయబడి ఉన్నాము ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు బాబా మందిరానికి కూడా వెళ్ళడానికి వీలు లేదు కానీ కొంతమంది అదృష్టవంతులకు మాత్రం నిత్యం బాబా దర్శనం దొరికింది టీవీ ద్వారా కరోనా సమయంలో ఎన్ని అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మనం చేసుకున్నాం అన్ని మందిరాలు మూసి ఉన్నా సరే వరాల సాయి మందిరం నుండి అదేవిధంగా షిరిడీ సమాధి మందిరం నుండి రోజు మనం హారతి దర్శనం చేసుకోలేదా అద్భుతమైనటువంటి సచ్చరితను మనం మననం చేసుకోలేదా ఈరోజు మనందరం కూడా కరోనా నుండి బయటపడడానికి మూలం ఏదో తెలుసా సచ్చరితే ఆ రోజు కనుక సచరిత లేకపోతే వరాల సాయి మందిరంలో ఎవ్వరికీ ఏమీ కావద్దు బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళందరూ కూడా భద్రంగా ఉండాలి సురక్షితంగా ఉండాలని చెప్పి ఈ పుస్తకాన్ని మొత్తము కూడా ఓవి టు ఓవి గ్రంథాన్ని లిఖితం చేయడం జరిగింది అంతేకాదు అద్భుతమైనటువంటి పారాయణలు నిత్యము మనము ఆ సచరిత ధ్యాసలో ఉండి సద్గురు ధ్యాసలో ఉండడానికి అనేక కార్యక్రమాలను మనం సంవత్సరం పాటు చేసుకున్నాం గండం గడిచింది బయటపడ్డాము ఆ బయటపడ్డటువంటి వాళ్ళము ఎంతమంది బాబా పట్ల ప్రేమ కలిగి ఉన్నాం ఎంతమంది సాయి టీవీ పట్ల బాధ్యత కలిగి ఉన్నాం అనేటువంటి విషయం మాత్రం మొన్న ఎనిమిదవ వార్షికోత్సవానికి నాకు తేట తెల్లమైపోయింది ఎంతమంది టీవీ పట్ల బాధ్యతగా ఉన్నారనేటువంటి విషయం తేలింది అలా బాధ్యతగా ఉన్నారనేటువంటి వాళ్ళు అదృష్టవంతులు బాబా యొక్క పుణ్యశయాన్నంతా కూడా వారికే అందించాలని చెప్పి ఎప్పుడూ బాబాను మనస్ఫూర్తిగా కోరుకుంటాం కాకపోతే ఏంటంటే ఈ టీవీ అనేటువంటి వ్యవస్థ ద్వారా అనేక విషయాలు నేర్చుకొని కూడా మిన్నకుండి మాకు పట్టదు మాకు సంబంధం లేనన్ను అన్నటువంటి వాళ్ళే మెజారిటీ కానీ బాబా మా జీవితంలో చేసినటువంటి మేలు టీవీ మా జీవితంలో తెచ్చినటువంటి వెలుగు చాలా అద్భుతమైందని చెప్పి భావించినటువంటి వాళ్ళు అదృష్టవంతులు ఆ అదృష్టవంతులే కొద్దిమంది టీవీ వార్షికోత్సవం సందర్భంగా ఈ పూజలో పాల్గొనడం జరిగింది నిజంగా వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు సద్గురువు విషయంలో మన యొక్క మనస్తత్వం ఏమిటి మనం ఏ స్థితిలో ఉందామనేటువంటిది ఇరవై మూడో అధ్యాయం చెప్తుంది బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళందరూ కూడా అనన్య శరణాగతి చేస్తున్నారా లేక కేవలం మొక్కుబడి భక్తేనా ఆ రోజు ఈరోజు చాలా విషయాలు తీటతలేమయ్యాయి మరొక కట్టుబాటు కథ ఇందులో ఉంటుంది కలరా సందర్భంగా ఏ జీవిని కూడా వధించకూడదు నియమం ఉంటుంది కానీ మసీద్ వద్దకు ఎవరో ఒక బక్క చావుకు సిద్ధంగా ఉన్నటువంటి మేకను తీసుకొచ్చి వదిలేస్తారు వదిలేస్తే దాన్ని చూసి ఇది చచ్చేలాగుంది బడే బాబా దీన్ని పడేసే నడికి పడేసే అని అంటాడు బడేబాబా ఒక్క మాట మాట్లాడకుండా వెళ్ళి దీక్షిత్వాడాలో కామ్గా కూర్చుంటాడు ఎంత ఆశ్చర్యం బడే బడేబాబాకు బాబా ఎంత గౌరవాన్ని ఇచ్చేవారంటే వారు పక్కన లేకుండా భోజనం చేసేటువంటి వారు కాదు బడే బాబాకు రోజు యాభై రూపాయలు దక్షిణిచ్చేవాడు బడేబాబా వెళ్తానంటే పదడుగుల దూరం పోయి సాగనంపొచ్చేటువంటి వాడు అంత గౌరవాన్ని ఇచ్చేటువంటి వాడు అటువంటి బడే బాబా మేకను వదించమంటే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఒకరోజు దీపావళి రోజు పంచభక్ష పరమాన్నాల్లో అక్కడ పెట్టి ఉంటాయి పెట్టి ఉంటే బాబా వాటిని ముట్టుకోడు ఎందుకంటే అంతకుముందే ఏదో భక్తుడు ఏదో అంటే అలిగిపోయి వేరే దగ్గర కూర్చుంటాడు బడే బాబా బడే మియాను పిలవండి మియా వస్తే కానీ నేను తినను అంటాడు అందరూ వెళ్ళి బ్రతిమలాడుకొని తీసుకొస్తారు తీసుకొస్తే అప్పుడు బాబా భోజనాన్ని ముడతాడు అంత గౌరవాన్ని బాబాకి ఇస్తాడు మధ్యాహ్నం పూట మసీదులో భోజనాలన్నీ కూడా సిద్ధం చేసిన తర్వాత పల్లె ఇస్తరులో అన్నీ వడ్డించిన తర్వాత బాబా పక్కన స్థలాన్ని ఖాళీగా ఉంచేవారు బడే బాబా బడేబాబా సభామండపం కింద కూర్చొని ఎప్పుడు బాబా పిలుస్తాడని చెప్పి ఈ చెవులు నిక్కబెట్టుకొని ఉండేటువంటి వాడు బడేమియా ఆజావ్ అనగానే వచ్చి ఎడంపక్కన కూర్చునేటువంటి వాడు బాబాకు అంత గౌరవాన్ని బాబా ఇచ్చాడు ఎవరికీ ఇవ్వనటువంటి మర్యాద ఇచ్చాడు మరి బడే బాబా ఎందుకు బాబా ఆజ్ఞను పరిపాలించలేదు చాలా సందర్భాల్లో చాలామంది అనేవారు పైన అలిగినటువంటి వాడిని బ్రతిమిలాడడం ఏంటి బాబా ఎందుకు అన్నంపైన అలిగినటువంటి బడే బాబాను బ్రతిమలాడుతున్నారని చెప్పి ఇక్కడ బాబా లౌకిక వ్యవహారాలను చాలా చక్కగా పాటించేటువంటి వారు భోజన పంక్తిలో కూర్చున్నప్పుడు అతిథికి పెట్టకుండా భోజనం చేయకూడదు ఇది గృహస్థుల యొక్క ధర్మం దీని బాబా ఎప్పుడూ కూడా ఉల్లంఘించలేదు భక్తుల ఆపదను తొలగించే పనులను వారు స్వయంగా ఆచరించేటువంటి వారు అతిథి పూజతో ఇష్టప్రాప్తి జరుగుతుంది దీనివల్ల అరిష్టాలు తొలుగుతాయి లేకపోతే విజ్ఞాలు వస్తూ ఉంటాయి అందువలనే శిష్టులు జ్ఞానులు అతిథులను పూజిస్తారు అతిథి భోజనం చేయకుండా ఉంటే పశుపుత్ర ధనధాన్యం అవుతుంది అతిథిని ఉపవాసం ఇచ్చితే అనర్ధాన్ని ఆహ్వానించినట్టే సాయి సమర్థులు అందుకనే బడేబాబాను ఆ షెడ్యూడిలో ఉన్నన్ని రోజులు కూడా అతిథి కింద భావించి తన పంక్తి భోజనంలో అతిథిగా బడేబాబాను కూర్చుని పెట్టుకునేవారు మరి అంత గౌరవం ఇచ్చినటువంటి బడేబాబా మరి బాబా మాట వినలేదు సరే అని చెప్పి వాడాల పోయి కూర్చుంటే శ్యామాను పిలుస్తాను ష్యామా వెళ్ళు దీన్ని నరకడానికి కత్తి కావాలి కత్తి తీసుకురాపు అంటాడు సరే అని చెప్పి కత్తి పట్టుకొని వస్తే ఈ విషయం రాధాకృష్ణకి తెలిసి అరేరే నా ఇంటి నుంచి కత్తిపోయింది ఆ కత్తిని వెనక తెప్పి అని చెప్పి వెనక్కి తెప్పిస్తాడు మళ్ళీ ష్యామాను పంపిస్తాడు కత్తి తీసుకురాపో అని చెప్పి వచ్చి కత్తి తీసుకొచ్చి అక్కడ పెట్టేసి వెళ్ళి బాబా పక్కన ఆయన కూర్చుంటాడు మేకను వధించడానికి ష్యామాకు కూడా మనసు రాలేదు అక్కడే ఉన్నటువంటి కాకాసాహెబ్ దీక్షిత్ వైపు బాబా చూపు వెళ్తుంది కాకాసాహెబ్ దీక్షితు మేరు పర్వతం లాంటివారు అటువంటి కాకాసాహెబ్ను బాబా ఆదేశిస్తారు నువ్వు వెళ్ళి కత్తిని పట్టుకరా ఆ మేకను వధించి దానిని బాధ నుండి విముక్తి చేద్దామని ఆజ్ఞాపించారు కాక అపరంజి బంగారం అని బాబాకు తెలుసు అయినా సరే దానిని కాల్చి పుటం పెడితే తప్ప జనులకు విశ్వాసం కలగదు ముక్కం చూపెట్టేది బంగారం అంటే చూసినప్పుడు మెరుస్తుంది కానీ మనసులో ఎదుటివారి మనసులో ఒక సంశయం వస్తుంది అది బంగారము పూతబూసిందో మరి ఎలా తెలుస్తుంది దాన్ని పుటంబెట్టి కాలిస్తే తప్ప బంగారం బంగారం అని చెప్పి మనం నమ్మం అదేవిధంగా బాబా కాకా సాహెబు మేరు పర్వతమని అదేవిధంగా బంగారం అని చెప్పి రూఢి చేయడానికే కత్తిని తీసుకురాపో మేకను వధిద్దామని చెప్పి ఆజ్ఞాపిస్తాడు ఎందుకంటే బంగారం మంచిదా కాదా అని గీటు రాయి మీద దాన్ని పరీక్షించినప్పుడే జనం నమ్ముతారు అదేవిధంగా విలువ రావడానికి రత్నం సమ్మెట పోట్లను సహించాలి అదేవిధంగా శుతి దెబ్బలు సహించకుండా రాతి దివ్యత్వం పొందదు ఇక్కడ సాహెబు బాబా మెడలో తాయిత్తు లాంటి వాడు అయినా సరే ఇతరులకు ఆ విషయాన్ని ఎలా తెలియపరచాలి రత్నాన్ని పరీక్షించేవారు దానికి ఒక తీగను కట్టి అగ్నిలో వేస్తారు సత్పురుషులు కూడా అదేవిధంగా తమను ఆశ్రయించినటువంటి రత్నాలను జనులకు చూపెట్టడానికి అప్పుడప్పుడు పరీక్షిస్తూ ఉంటారు ఆ పరీక్షించినటువంటి సమయంలో బాబా అగ్నిలో వేసినటువంటి ఆ భక్తుడు పైకి తేలితే ఆ భక్తుడు భక్త శిఖామణి అని రత్నం లాంటివాడని చెప్పి ఇతరులు గమనిస్తారు రత్నాలుగా గుర్తిస్తారు అదేవిధంగా గురువు ఎందు అచంచల విశ్వాసం ఉన్నటువంటి వారు గురువు సేవా తత్పరులు గురువు ఆజ్ఞ ఎందు గౌరవం ఉన్నటువంటి వారు తమ ఇష్టాయిష్టాలను ఆలోచనలను అన్నింటినీ కూడా గురువు శిరస్సు పైన చేసేస్తారు మాకేం సంబంధం గురువు ఆజ్ఞాపించారు నేను ఈ పని చేస్తున్నాను ఇక దీని యొక్క ఫలితము నాకు సంబంధం లేనటువంటిది అదేవిధంగా కాకాసాహెబ్ కూడా భావించడం జరిగింది గురువాజ్ఞను పరిపాలించేటువంటి వారు మంచి చెడులను అదేవిధంగా సారాసారాలను అస్సలు చూడరు వారి చిత్తం సాయి సాయినామస్మరణలో దృష్టి సాయి సమర్థుని యొక్క చరణాల్లో ఉంటుంది అంతే తప్ప ఇది చేస్తే ఏం జరుగుతుంది ఇది నేను చేయవచ్చా చేయకూడదా నన్ను సద్గురు ఆదేశించాడు అనేటువంటి విషయము ఆలోచించరు ఎందుకంటే వారి యొక్క చిత్తమంతా కూడా సాయినామం పైన ఉంటుంది వారి యొక్క దృష్టి అంతా కూడా సాయి చరణాల్లో ఉంటుంది ఈ రెండే కనిపిస్తాయి వాళ్ళకు మనస్సులో కంఠంలో నామం ఉంటుంది పంచేంద్రియాలన్నీ కూడా బాబా పాదాల వైపు దృష్టి సారించి ఉంటాయి అటువంటి వారికి మంచి చెడు గురువాజ్ఞ ఇది మంచిదా గురువు గురువు ఇచ్చినటువంటి ఆజ్ఞను మనం పాటిస్తే మనకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేటువంటిది అస్సలు ఆలోచించరు గురువు యొక్క ఆజ్ఞను దాన్ని పరిపాలించడంలో ఆ రెండింటిలో ఏ ఒక్కదాన్ని కూడా ఆలస్యం చేయరు ఆ ఆలస్యము సహించరానటువంటిది ఇది విలక్షణమైనటువంటి విధానం దీక్షితు శుద్ధ సత్వదునం కలిగినటువంటి ధీరుడు మహామేరు పర్వతం వలె దృఢ నిశ్చయం కలిగినటువంటి వాడు మేక ప్రాణాలను ఎలా తీయాలి అనేటువంటి ఆలోచన అతనికి రాలేదు ఎందుకంటే గురువు యొక్క ఆజ్ఞాభంగం స్వచ్ఛమైన తన చరిత్రకు అప్రతిష్ట పాలవుతుంది పైగా అది అవుతుంది మామూలుగా దీక్షితు బ్రాహ్మణుడు మడి ఆచారం కలిగినటువంటి వాడు ఏ రోజు కూడా తన జీవితంలో చిన్న జీవిని కూడా వధించినటువంటి వాడు కాదు మరి ఇప్పుడు మేకను వధిస్తే మరి నేను శిష్టాచారుణ్ణి బ్రాహ్మణుణ్ణి ఎప్పుడు ఏ పాపం చేయనటువంటి వాణ్ణి ఎందుకు నేను మేకను వధించి ఈ పాపాన్ని అంటగట్టుకోవాలని చెప్పి దీక్షిత్ భావించలేదు ఏమనుకున్నాడంటే దీక్షిత్ మనసులో గురువు యొక్క ఆజ్ఞాభంగం పాపం లాంటిది ఆజ్ఞను భంగం చేస్తే ఆజ్ఞను వదిలిపెడితే అది మహాపాపం ఆజ్ఞ పరిపాలన కంటే పుణ్యం మరొకటి లేదు అని చెప్పి అనుకున్నాడు గురువు ఆజ్ఞే ప్రమాణమని తలిచి అతని కోమల అంతఃకరణంలో ఉన్నటువంటిది ఏదీ కూడా తనకు అడ్డు రాలేదు ఎందుకంటే తన మనస్సు కోమలమైనటువంటిది అటువంటి మనస్సు సున్నితత్వము గురువు ఆజ్ఞకు అడ్డు రాలేదు బాబా ఆజ్ఞానుసారము వెంటనే సాటైవాడకు వెళ్ళి కత్తిని తీసుకొస్తాడు నిజంగా గురువు ఆజ్ఞ పరిపాలన అనేటువంటి వీరుల యొక్క లక్ష్యము దీక్షిత్ వద్ద ఉంటుంది వీరుడు ఎవడయ్యా ఈ ప్రపంచంలో అంటే గురువాజ్ఞను పరిపాలించినటువంటి వాడే వీరుడు విజేత గురువు ఆజ్ఞ పరిపాలన కోసము కాకాసాహెబ్ దీక్షితు తన యొక్క అహింస అనేటువంటి వ్రతాన్ని కూడా పక్కన పెట్టాడు పక్కన పెట్టి గురువాజ్ఞ పాలనకు మనసులో గట్టిగా నిశ్చయించుకున్నాడు కానీ గుండె దడదడలాడిపోతుంది శరీరం చెండలు పట్టింది ఇక మేకను వధించడానికి కాకా సాహెబు సిద్ధమవుతాడు ఒక పంచెను నడుముకు బిగ్గరగా కట్టుకొని రెండవ చేతితో కత్తిని పుచ్చుకొని చొక్కా చేతిని పైకెత్తి జరుపుకుంటూ మేక వద్దకు వచ్చాడు ఇదేం విచిత్రం కాకా మనసులో కోమలత్వం ఎక్కడికి పోయింది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా ఆశ్చర్యపడిపోతున్నారు మరి అట్లా ఆశ్చర్యపడిపోతున్నారు ఒక్కరన్నా సరే వచ్చి బాబా ఆజ్ఞను పరిపాలించారా లేదు దీక్షితు వధిస్తాడా వధించడా దీక్షిత్ యొక్క కోమలత్వము ఆజ్ఞకు అడ్డుపడుతుందా లేదా అనేటువంటి నాటకాన్ని చూస్తున్నారు తప్ప ఎవరూ కూడా ముందుకు రావట్లేదు అందరూ కూడా పైగా ఆశ్చర్యపోతున్నారు అయ్యో బ్రాహ్మణుడయి ఉండి దీక్షిత్ ఇంత అని చెప్పి కానీ విజ్ఞులైనటువంటి వాళ్ళకి తెలుస్తుంది అక్కడ కులము మతము శిష్టానుసారం కాదు గురువాజ్ఞ పరిపాలనే ప్రధానం అనేటువంటి విషయము విజ్ఞులకు తెలుస్తుంది వెళ్ళి బాబా దగ్గరికి వెళ్ళి బాబా ఇక మీరు ఆజ్ఞ ఇవ్వండి ఊహనండి మేకను వధిస్తాను అని అంటాడు బాబా సరే కానివ్వు అని చెప్పి అనగానే దీక్షితు వధించడానికి సిద్ధమవుతుంటే బాబా అంటాడు ఆపవయ్యా ఆపు నువ్వు ఒక బ్రాహ్మణుడు అయి ఉండి నీ కోమలత్వం ఎక్కడ పోయింది నీ ధర్మం ఎక్కడ పోయింది ఎందుకు నీకు దాన్ని వధిస్తుంటే నీకు పాపం అనిపించట్లేదా నీ ధర్మం ఏమిటి అని చెప్పంటే వెంటనే బాబా వద్దకు వచ్చి దీక్షిత్ ఈ విధంగా అంటారు బాబా మీ అమృత వచనాలు మాకు ధర్మశాస్త్రం మేము రెండో ధర్మాన్ని అసలు ఎరగం మాకు సిగ్గు లజ్జాలు లేవు గురువచన పరిపాలనే మా కర్తవ్యం ఇదే మాకు వేదం గురువు ఆజ్ఞ పరిపాలనే శిష్యుల శిష్యత్వం అదే వారికి భూషణం అలా కాక గురువు ఆజ్ఞను ధిక్కరించడం దోషం సుఖమైన కష్టమైన మాకు ఫలితంపై దృష్టి లేదు విధి ప్రకారం జరిగేది జరుగుతుంది మా గురించిన చింత పరమేశ్వరుడికే మాకు తెలిసిందల్లా ఒక్కటే మీ స్వరూపాన్ని కళ్ళల్లో నింపుకొని ఎప్పుడూ మీ నామాన్ని ధ్యానించడం ఆహర్నిసలు మీకు అంకితలమై ఉండడం హింస అహింస మేము ఎరగం మమ్మల్ని తరింపజేసేవి సద్గురు చరణాలు మాత్రమే గురువు ఎందుకొరకు ఆజ్ఞాపించారని చెప్పి మేము ఎందుకు ఆలోచించాలి ఆజ్ఞాపాలనే మా కర్తవ్యం కదా గురువు ఆజ్ఞ స్పష్టంగా తెలిసాక యుక్త యుక్తాలను ఇష్ట ఇష్టాలను ఆలోచించే శిష్యులు సేవాభ్రష్టులై నష్టపోతారు గురువు ఆజ్ఞను ఉల్లంఘించడం జీవుణ్ణి అధోపతనానికి కారణమవుతుంది గురువాజ్ఞ పరిపాలన ముఖ్యమైన ధర్మాచరణ మనస్సు ఎప్పుడూ గురుచరణాల్లో ఉండాలి ప్రాణాలు విడిచిపోని మాకు గురువు ఆజ్ఞనే ప్రమాణం అంటే ప్రాణాలు పోయినా సరే గురువాజ్ఞనే మేము పాలిస్తాము దాని ఫలితం గురువుకు మాత్రమే తెలుసు మేము మంచి చెడలను ఎరగం స్వార్థం పరమార్థాన్ని కూడా మేము ఎరగం ఒక్క గురు కార్యార్థం జీవించడమే మాకు తెలుసు అదే మా పరమార్థం గురువు యొక్క మాటలకు విధి నిషేధాలు ఉండవు గురువు ఆజ్ఞాపించిన కార్యమే శిష్యుడి యొక్క లక్ష్యం శిష్యుని కష్టాలు గురువు శిరస్సుపై ఉంటాయి మేము మీ ఆజ్ఞకు దాసులం యోగ్యాయోగ్యాలను అస్సలు ఆలోచించం అవకాశం వచ్చినప్పుడు ప్రాణాలను సైతం వెచ్చించి గురు వచనాలను పాటిస్తామని చెప్పాడు ఎంత అద్భుతమైనటువంటి మాట బాబా మాకు వేరే ధర్మమేమీ తెలియదు మీ ఆజ్ఞనే మాకు ధర్మం మేము మంచేదో చెదేడో తెలుసుకోలేనటువంటి వాళ్ళం ఆజ్ఞనే మంచి చెడు అనేటువంటిది చెప్తుంది దాంట్లో ఉండేటువంటి ఫలితంతో మాకేం సంబంధం మా యొక్క కష్టాలను మేము చే మీ గురువాజ్ఞ పరిపాలించేటప్పుడు మేము చేసేటువంటి పనులన్నింటినీ కూడా గురువు యొక్క శిరస్సు పైనేస్తాం అది మా 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 పని కాదు కదా మా కర్తవ్యం కాదు కదా గురువు నిర్దేశించినటువంటి దాన్ని నేను చేశాను అటువంటి అప్పుడు నేను ఎందుకు చింతపడాలి అనేటువంటి అద్భుతమైనటువంటి విషయం అవసరమైతే గురువచనాలను అమలు అమలుపరచడానికి ప్రాణాలను కూడా ఇస్తామని చెప్పి దీక్షిత అంటారు నిజంగా సద్గురువు పట్ల ఉండాల్సినటువంటి భక్తి ఇలాంటివి ఒకసారి గురువును ఆశ్రయించి వారి చరణాల యందు సంపూర్ణ విశ్వాసం ఉంచితే చాలు ఇక శిష్యుడి యొక్క చింతంతా కూడా గురువుదే ఇక మనమేం ఆలోచించాల్సిన అవసరం లేదు ఒక్కసారి వారి చరణాలను పట్టుకుంటే చాలు మన గురించినటువంటి ఆలోచన చింత అంతా కూడా గురువుదే ఇక ఏ శ్రమ చేయాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే మన బాధ్యత అంతా గురువుదే అయినప్పుడు ఇక మనం ఎల్లప్పుడూ కూడా గురువు పాదాలను విశ్వసించి ఏ భయము లేకుండా జీవించడమే మన ముందు మన ముందున్నటువంటి కర్తవ్యం అదేవిధంగా మన యొక్క ఆత్మవిశ్వాసం కూడా గురువే ఈరోజు మనము ఇంత ఆత్మవిశ్వాసంతో బ్రతకడానికి కారణం ఎవరు మనం ఆశ్రయించినటువంటి సద్గురు శ్రీ సాయిబాబాయే సాయిబాబా అనేటువంటి తోడు లేకపోతే మనం ఆత్మతోటి విశ్వాసం లేకుండా ఆత్మవిశ్వాసం లేకుండా చాలా విగత జీవుల్లాగా ఉండేటువంటి వాళ్ళం ఈరోజు మనం ఇంత ధైర్యంగా మన సంసారాన్ని ఈదుతున్నామంటే దానికి కారణం అదేవిధంగా భవసాగరాన్ని ఎట్లానైనా దాడుతామనేటువంటి విశ్వాసం ఒక్క సద్గురు చరణాలు మాత్రమే మనకి ఇవ్వగలుగుతాయి శిష్యులను మూడు రకాలుగా విభజిస్తారు ఒకరు ఉత్తములు రెండవ వారు మధ్యములు మూడో వారు అధములు అంటారు ఎవరైతే గురువు యొక్క మనోభిష్టాన్ని గ్రహించి గురు నోటి నుండి వాక్కు రాకముందే ఆజ్ఞ రాకముందే గురు మనోభిష్టాన్ని అమలుపరుస్తారో వారు ఉత్తమమైనటువంటి వారు రెండవ మధ్యస్థులు గురువు ఆజ్ఞ ఇవ్వగానే తూచా తప్పకుండా దానిని అమలుపరిచేటువంటి వారు మూడవవారు గురువు ఆజ్ఞ ఇవ్వగానే అనేక సంశయాలతో ఇది చేస్తే మంచిదా కాదా అనేటి విషయాలను సంశయిస్తూ ఆ గురువాజ్ఞను వాయిదా వేసుకునేటువంటి వారు అధములు మనం కూడా ఇందులో ఉత్తమములా మధ్యస్థులమా అధములమా అనేటువంటిది మనకు మనమే నిర్ణయించుకోవాలి బాబా మనస్సు ఎరిగి బాబా మనల్ని ఎలా జీవించమన్నారు బాబా చెప్పినటువంటి దాన్ని ఒక్కదాన్నైనా పాటిస్తూ మన జీవితాన్ని తరింప చేసుకుంటే బాబా అంతరంగాన్ని ఎరిగి మనం జీవితాన్ని గడుపుతుంటే మనం ఉత్తమమైనటువంటి ఆశ్రితులుగా బాబాకు మనం ఉంటాం అదేవిధంగా బాబా ఈ పని చెప్పారు ఈ పనిని నేను చెయ్యాలి అనేటువంటి దాంతో ఉన్నటువంటి వాళ్ళు మధ్యములుగా ఉంటారు బాబా చెప్పారులే ఇది మన వల్ల ఏడవుతుంది చూద్దాంలే ఎక్కడవుతుంది మనం ఇట్లా ఉండడం అనేటువంటి ఆలోచిస్తూ ఇప్పుడు కాదులే ఇంకో సంవత్సరానికి దీన్ని అనుకునేటువంటి వాళ్ళు అధములు కాబట్టి మనం ఏది అనేటువంటిది ఒకసారి నిర్ణయించుకుందాం నిర్ణయించుకొని ఒక మెట్టు ఎట్లా ఎక్కుదాం అనేటువంటిది మనం గ్రహించాలి ఈ ఇరవై మూడో అధ్యాయం నిజంగా మధురమైనటువంటిది గురు ఆజ్ఞ అనేటువంటి గొప్ప ప్రసాదాన్ని గొప్ప అనుగ్రహాన్ని ఆజ్ఞను మనం ఎలా పాటించాలి ఎలా ఉండాలనేటువంటి అద్భుతమైనటువంటి బోధ ఇరవై అధ్యాయం చేసింది ఈ విధంగా ప్రతి అధ్యాయంలో కూడా అద్భుతమైనటువంటి బోధ ఉంటుంది ఒక దానిలో చెప్పినటువంటిది మళ్ళీ రెండో దాంట్లో కొనసాగింపు ఉండదు ఆ అధ్యాయంలో సందర్భానికి అనుగుణంగా ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా సచ్చరితలో ప్రతి భక్తుడికి ఎదురైనటువంటి సందర్భాలు మనకు ఎదురవుతాయి శ్యామకి ఎదురైనటువంటి సందర్భం మనకు ఆపద ఎదురు కాకుండా ఉందా బాబాను ప్రాధాయపల్లేదా బాబా మనల్ని అందులోంచి బయటపడే అదే అదేవిధంగా గురువాజ్ఞకు సంబంధించి మనం ఎన్నిసార్లు వాయిదా వేసి ఉంటాం ఎన్నిసార్లు నాంచి ఉంటాం అలా ఉండకండి మేరు పర్వతం లాంటి దీక్షితులా ఉండండి అలా ఉంటే మీరు నా మెడలో తాయిత తవ్వుతారు ఎందుకంటే అద్భుతంగా రాస్తారు హేమట్ పంత్ ఇక్కడ ఒక విషయం కాకా బాబా మెడలో తాయిత లాంటి వాడని చెప్పి అట్లా ఆ విధంగా ఆ స్థాయిని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి ఆ స్థాయిని చేరుకోకపోయినా పర్వాలేదు కానీ ఆ స్థాయి చేరుకోవడానికి ప్రయత్నం చేస్తే ఈ జన్మకు చాలు ఇది ఈరోజు కార్యక్రమం మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం ఓం శ్రీ సాయిరామ్ శ్రీ సాయిబాబా ప్రస్థానంలో మూడు ప్రధానమైనటువంటి అంశాలు ఉంటాయి ఒకటి వారి జీవిత చరిత్ర శ్రీ సాయి సచరిత రెండవది మనం నిత్యము చేసుకునేటువంటి హారతులు మూడవది శ్రీ సాయినాథ స్థవనం అని ఈ మూడింట్లో కూడా సూక్ష్మంలో మోక్షం లాంటిది శ్రీ సాయినాథ స్థవనమంజరి శ్రీ దాస్గన్ మహారాజ్ గారు బాబా మహాసమాధికి ముప్పై ఆరు రోజుల ముందు రచించి వారికి అంకితం ఇచ్చినటువంటి మహామహిమాన్వితమైనటువంటి గ్రంథం శ్రీ సాయినాథ మంజరి శ్రీ సాయినాథ స్థవనమంజరికి నూట ఐదు వసంతాలు పూర్తవుతున్నాయి శ్రీ దాస్గన్ మహారాజ్ గారు పంతొమ్మిది వందల పద్దెనిమిది గణేష్ చతుర్దశి రోజు మహేశ్వర క్షేత్రంలో అహల్యాబాయి హోల్కర్ సమాధి వద్ద ఈ స్తవన మంజరిని రచించారు ఆ తర్వాత భాద్రపద శుక్ల సప్తమి రోజు బాబా వద్దకు వెళ్ళి ద్వారకామయిలో బాబా సమక్షంలో దానిని వారికి వినిపిస్తారు వినిపించడం మాత్రమే కాదు ఎవరైతే ఈ స్తవన మంజరిని నిత్యం పారాయం చేస్తారో వారి కష్టాలు దుఃఖాలు అన్నీ తొలగిపోయేలాగా మీరు ఈ పుస్తకాన్ని ఆశీర్వదించాలి ఈ స్థవనాన్ని మీరు అనుగ్రహించాలి అని చెప్పి బాబాను వినయంగా దాసకన్ మహారాజు గారు కోరుకుంటారు దానికి బాబా తల ఊపుతూ సమ్మతిని తెలియజేస్తారు ఆ రోజు నుంచి ఈరోజు వరకు స్థవన మంజరిని నిత్యం పారాయణ చేసేటువంటి వారికి గొప్ప ఆత్మానందం లభిస్తుంది ఆత్మానందం మాత్రమే కాదు బాబా యొక్క అద్భుతమైనటువంటి సహచర్యాన్ని కూడా వారు ప్రతిరోజు ఆస్వాదిస్తారు స్తవన మంజరిలో ఉన్నటువంటి మహిమాది టీవీ ఆరంభం నుండి కూడా శ్రీ సాయినాథ మంజరిని ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రతి గృహంలో మనం శ్రవణం చేసే విధంగా ప్రసారం చేస్తున్నాం అంతేకాదు స్తవనమంజరిని ప్రతి భక్తుడి చెంతకు చేర్చాలనేటువంటి తపనతోటి ప్రతి ఏడాది కూడా స్తవన స్తవనమంజరికి అనేక ఉత్సవాలు చేస్తూ వస్తుంది స్తవనమంజరిని బాబాకు అంకితం ఇచ్చినటువంటి రోజు శుక్ల సప్తమి ఈ సంవత్సరము సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీ శుక్రవారం వస్తుంది ఆ రోజు షిరిడీలోని విఠల మందిరంలో ఇరవై ఒక్క మాలరు సామూహిక పారాయణను ఏర్పాటు చేయడం జరిగింది ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు మీరందరూ కూడా సెప్టెంబర్ ఇరవై గురువారం రోజు మీరు షిరిడీకి చేరుకుంటే ఇరవై ఒకటో రోజు జరిగేటువంటి ఈ మహాపారాయణలో ఎవరైతే షిరిడిలో ఇరవై ఒక్కసార్లు ఏకబిగిగా పారాయణ చేస్తారో వారికి బాబావారి యొక్క దర్శనం కలుగుతుందట అంతేకాదు అల్లజడులతో సమస్యలతో ఉన్నటువంటి వారికి స్థవనమంజరి ఉపశమనం కూడా కలిగిస్తుంది ఈసారి స్థవనమంజరి ఉత్సవాన్ని మనము షిరిడీలో చేయబోతున్నాం చాలామంది అడుగుతారు కదా మీతో పాటు షిరిడీకి రావాలని చెప్పి అయితే మేము ఎవరిని కూడా అంటిపెట్టుకొని తీసుకువెళ్ళాం మీకు మీరుగా వ్యక్తిగతంగా అన్ని ఏర్పాట్లు చేసుకొని షిరిడీకి రండి వచ్చిన తర్వాత ఇరవై ఒకటవ తేదీ మనం విఠల మందిరంలో ఇరవై ఒక్క పారాయం పారాయించేద్దాం ఆ మరుసటి రోజు శనివారం రోజు షిరిడీకి తొంభై కిలోమీటర్ల దూరంలో అహ్మద్ నగర్ సమీపంలో శ్రీ దాస్కన్ మహారాజ్ గారి యొక్క జన్మస్థలి ఉంటుంది అకల్నేరు అనేటువంటి గ్రామం అక్కడ వెళ్ళి మనం అక్కడ ఒక మారు మంజరి పారాయణ వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఎందుకంటే మనందరి కోసం మంజరిలో మనందరి కోసం పరితపిస్తాడు దాసన్ మహారాజు బాబా ఏం చేస్తే ప్రసన్నవుడు అవుతాడనేటువంటి విషయాలను చాలా అద్భుతంగా స్తవనమంజరి స్తోత్రంలో రాస్తారు అందుకని వారి కృతజ్ఞత తెలియజేసుకుందాం ఆ మరుసటి రోజు ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు షిరిడిలో ముఖ్యమైనటువంటి భక్తుల గృహాలు అదేవిధంగా బాబా నడయాడినటువంటి ఇప్పటి వరకు మీరు చూడనటువంటి అనేక ప్రదేశాలను మనందరము కూడా కలిసి సందర్శిద్దాం ఇది అద్భుతమైనటువంటి యాత్ర ఇంతకుముందు మీరు షిరిడీకి అనేక మాల యాత్ర చేసి ఉండవచ్చు కానీ ఈసారి స్తవన మందిర ఉత్సవం సందర్భంగా మనం షిర్డీలో చేసుకునేటువంటి ఈ యాత్ర చాలా అద్భుతమైనటువంటిది కాబట్టి మీరందరూ కూడా రావడానికి ప్రయత్నం చేయండి వచ్చేటువంటి వాళ్ళు సైటివికి ఫోన్ చేసి మీ పేరు ఫోన్ నెంబర్ నమోదు చేసుకోండి లేకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి మేము వస్తున్నామని చెప్పి మీరు ఎవరికి వారిగా ఏర్పాట్లు చేసుకొని తప్పకుండా షిరిడీకి రండి ఒక అద్భుతమైనటువంటి యాత్ర మీరు ఇంతకుముందు ఎప్పుడూ కూడా పొందినటువంటి అద్భుతమైనటువంటి అనుభూతి ఈ మంజరు ఉత్సవం ద్వారా పొందుతారు ఓం శ్రీ సాయిరా